ఈ వీడియోలో ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్కి చాలా మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో మినపప్పు పెసరపప్పు ఎక్కువగా వాడుతున్నారు అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది ఈ మినపప్పు పెసరపప్పు మార్కెట్లోకి ఏ విధంగా వస్తాయి అంటే డైరెక్ట్గా రైతుల దగ్గర నుండి మినపప్పు కొరకు మినబుల్ని శనగపప్పు కొరకు శనగల్ని కొని వాటిని మిల్లులో ఆడించి మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది వీటికి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు కాబట్టి మనం ఈ మినపప్పు పెసరపప్పు మిల్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఈ మిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఎటువంటి మిషనరీ అవసరం ఎటువంటి రా మెటీరియల్ అవసరం ఏమైనా లైసెన్స్ కావాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరం అవుతుంది ఈ మిషన్ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేల నుంచి మూడు లక్షల వరకు లభించడం జరుగుతుంది మీ బడ్జెట్ ని చూసుకొని మీకు ఏ ప్రైస్ లో మిషన్ కావాలి అంటే ఆ ప్రైస్ లో మిషన్ కొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి మినపప్పు కొరకు మినములు పెసరపప్పు కొరకు పెసరలు అనే అవసరం అవుతాయి ఇవి డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి కొనవచ్చు లేదా లోకల్ మార్కెట్ లో హోల్సేల్ షాప్ లో ఉంటాయి వాళ్ళ దగ్గర ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏమైనా లైసెన్స్ కావాలా అంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మిషన్తో ఏ విధంగా తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సెమల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ డెమో చూద్దాం మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ మిషన్ లో మనం మినపప్పు కొరకు మినుమల్ని పెసరపప్పు కొరకు పెసర్ని ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఇక్కడ డెమో కొరకు పెసర్లని ఫిల్ చేయడం జరిగింది ఈ పెసరలతోటి పెసరపప్పు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఈ పెసర్లని ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మిషన్ పవర్ సప్లై అనేది ఆన్ చేయవలసి ఉంటుంది ఆన్ చేసి అడ్జస్ట్మెంట్ సెట్ చేసుకోగానే ఇందులో ఉండే పెసర్లు మొత్తం మనకి ఈ విధంగా పెసరపప్పుగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు అక్కడక్కడ పెసర్లకు ఉండే లేయర్ అనేది రిమూవ్ కాలేదు ఆ లేయర్ని కూడా ఇది ఫిల్టర్ చేసి మనకు రావడం జరుగుతుంది ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అక్కడక్కడ ఉండే పెసర్లు మొత్తం నెక్స్ట్ స్టెప్ స్టెప్లోకి రాగానే మొత్తం గ్రేడింగ్ చేసి మనకు ఒక సైడ్ కి సపరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఒక సైడ్ వచ్చేసి మొత్తం లేయర్ మొత్తం రిమూవ్ చేసి పాలిష్ చేసినవన్నీ ఒక సైడ్కి రావడం జరుగుతుంది ఇంకొక సైడ్కి అవన్నీ రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎటువంటి అవి లేకుండా మొత్తం పాలిష్ చేసే విధంగా రావడం జరుగుతుంది ఒక దాంట్లోకి ఇంకొక దాంట్లోకి వచ్చేసి మనకు అవి రావడం జరుగుతుంది ఇటు పక్క బకెట్లోకి వచ్చేసి పైన ఉండే లేయర్ రిమూవ్ కాకుండా కరెక్ట్ గా పాలిష్ కానీ ఇవన్నీ ఇటు పక్కకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు పెసరపప్పు అనేవి తయారవుతాయి మనం అక్కడ మినుములు వేయగానే మినపప్పు అనేది తయారవుతుంది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పైన ఉండే లేయర్ ఉంటుంది కదా ఆ వేస్ట్ మొత్తం ఇటు పక్కకి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ వేస్ట్ ని దేని కొరకు యూజ్ చేస్తారు అంటే పశువుల దాణా కొరకు యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఈ మిషన్ మీ ఇంట్లోనే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటే మీ ఇంట్లోనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ మిషన్ సంబంధించి సప్లైయర్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి సప్లయర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఏ మినపప్పు పెసరపప్పు రేట్ అనేది మార్కెట్ లో డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది అందువల్ల మనం కూడా ప్రైస్ అనేది చేంజ్ చేయవలసి ఉంటుంది ఈ బిజినెస్కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి మనం డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొనడం ద్వారా చాలా తక్కువ అమౌంట్కి లభించడం జరుగుతుంది అలా చేస్తే మనకు ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది యావరేజ్గా ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతుల దగ్గర నుండి కొని ఈ మిషన్లో ఆడించి సేల్ చేస్తే మినపప్పుకొచ్చేసి వచ్చేసి ఒక కేజీకి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అదే పెసరపప్పుకి వచ్చేసి పదిహేను రూపాయల వరకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది మీరు ప్రతిరోజు రెండు వందల కేజీల మినపప్పును సేల్ చేస్తే మూడు వేల రూపాయలు మినపప్పుకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది అలానే పెసరపప్పు వంద కేజీలు సేల్ చేస్తే మనకు పదిహేను వందల రూపాయలు పెసరపప్పు నుంచి రావడం జరుగుతుంది ప్రతిరోజు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ మరియు ఎలక్ట్రిసిటీ బిల్ లెస్ చేస్తే ప్రతిరోజు నాలుగు వేల రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ప్రతి నెల లక్ష ఇరవై వేల రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో ఇది ఈ బిజినెస్ గురించి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పక రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి అటువంటి బిజినెస్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్